డీటెయిల్స్ చూస్తే జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి లక్షలు వసూలు చేసుకుని ఉడాయించారు ఓ ప్రబుద్ధుడు. హైదరాబాద్ కాఫ్రా సర్కిల్లో ఈ ఘటన వెలుగు చూసింది. సర్కిల్ పరిధిలోని జై జవాన్ కాలనీకి చెందిన పారిశుధ్య జవాన్ దాశరథ్ నలుగురు మహిళలకు జీహెచ్ఎంసీలో కొలువులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. 160,000 రూపాయలు తీసుకుని పత్తా లేకుండా పోయాడు. ఇద్దరితో నెల రోజుల పాటు పని చేయించుకుని జీతం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి బాధిత మహిళలు నిలదీశారు. కరోనా సమయంలో జీతం లేక ఇచ్చిన డబ్బులు వెనక్కి రాక లబోదిబోమంటున్నారు. జవాన్ దాశరథ్పై ప్రత్యేక చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు తెలిపారు. నువ్వు ఎప్పుడు ఇస్తావు మరి? డ్యూటీ ఇయ్యవు, జీతం ఇయ్యవు. 3 నెలలు నేను ఎట్లా కూర్చొని ఇంకా తినాలి? నాకు భర్త లేడని ముందరే చెప్పిందా నీకు? నా పైసలు నాకు ఇచ్చేయన్నా. నేను పద్మ, ఎన్నిసార్లు మాట్లాడలే నీతో? నేను కడప జిల్లా మైదుకూరులో దారుణం చోటు